హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ 12 టీమ్స్ ప్లేయర్స్ని కొన్నాయి. సో ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ టీం అత్యంత స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం బాగాలేదు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చూద్దాం. అండ్ మీరు వీడియో చూశాక కామెంట్ చేయండి ఏ టీం బాగుందనేది. అండ్ ప్రో కబడ్డీ మ్యాచెస్ కోసం వెయిట్ చేసేవారంతా అండ్ ఐపీఎల్ యాక్షన్ కోసం వెయిట్ చేసేవారు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి మీకు తెలుసు. సో అన్ని టీమ్స్ చూద్దాం, ఒక్కొక్క టీం రైడర్స్ ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. రైడర్స్ చూద్దాం ఫస్ట్. అండ్ ఫస్ట్ అయితే దబాన్ ఢిల్లీ టీం తీసుకుందాం. దబాన్ ఢిల్లీ టీంలో ఉన్నటువంటి ఫేమస్ రైడర్స్ నవీన్ ఎక్స్ప్రెస్. సో ఒక ఫెంటాస్టిక్ రైడర్ ఇతను, వీళ్ళు రిటైన్ చేసుకున్నారు ఫస్టే. ఆల్మోస్ట్ 40 లాక్స్కే రిటైన్ అయ్యాడు, చాలా అదృష్టం వీళ్ళకని చెప్పొచ్చు. సో ఇతడు ఒక ఫేమస్ రైడర్, వీళ్ళ టీంలో మ్యాచ్ విన్నర్. ఇంకొక రైడర్ అశు మాలిక్. సో ఇంతకుముందు సీజన్ 10లో నవీన్ లేకుండా కూడా ఇతడు ఒక రేంజ్లో ఆడాడు. సో అశు మాలిక్ ఉన్న టీం ఇది. సో ఇది చాలా స్ట్రాంగ్ టీం ఉంది రైడర్స్గా. అండ్ ఇప్పటికే వీళ్ళు మళ్ళీ ఒక ప్లేయర్ సిద్ధార్థ్ దేశాయి. సో ఇతడు బాహుబలి అండ్ ఇతన్ని కూడా కొన్నారు. ఇతన్ని కూడా 26 లాక్స్ అలా ఇతన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా కొంచెం మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళైతే ఫేమస్ ప్లేయర్స్. రైడింగ్ డిపార్ట్మెంట్లో ఈ టీం అత్యంత స్ట్రాంగ్గా ఉంది. నవీన్ ఎక్స్ప్రెస్ కనుక ఒకవేళ ఫిట్గా ఉన్నట్లయితే ఈ టీం రైడింగ్లో దాదాపు ఒక హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్న టీం అని చెప్పుకోవచ్చు. ఫెంటాస్టిక్ టీం. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 బెంగాల్ వారియర్స్. సో బెంగాల్ వారియర్స్ టీంలో అసలు అర్థం కాని విషయం ఏంటంటే మనీందర్ సింగ్ ఒక్కడే కాస్త నేమ్ ఉన్నటువంటి రైడర్ అండ్ ఇంకొంచెం మంది ఉన్న రైడర్స్. కాకపోతే మనం చూసుకున్నప్పుడు ఒక మ్యాచ్ విన్నింగ్ రైడర్ అంటే మనీందర్ సింగ్ ఒక్కడే కనిపిస్తున్నాడు ప్రజెంట్గా. అండ్ దీని గురించి మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ అయితే నెంబర్ 3 బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్ టీం అయితే స్లోగా స్టార్ట్ చేసింది. అండ్ వీళ్ళు అజింక్య పవార్ను కొన్నారు. ఇతడు నార్మల్గా కనిపిస్తాడు కానీ ఒక మంచి రైడర్, ఒక మ్యాచ్ విన్నర్, వరుసగా 10 పాయింట్స్ స్కోర్ చేస్తాడు. సూపర్ 10 స్కోర్ చేసే ప్లేయర్. అండ్ ఇంకొక ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ని తీసుకున్నాడు కోచ్. అండ్ ప్రదీప్ నర్వాల్ని అయితే ఖచ్చితంగా ఈ సీజన్లో హయ్యెస్ట్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్గా మారుస్తా అని చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ప్రదీప్ నర్వాల్ని వీళ్ళు 70 లాక్స్ తక్కువ ధరకే తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు మంచి మ్యాచ్ విన్నర్. సో వీళ్ళు కాకుండా జై భగవాన్ అనేటువంటి ఒక రైడర్ను కొన్నారు. ఇతడు ఒక మ్యాచ్ విన్నర్, 60 లాక్స్ పెట్టారు ఇతనికి. సో ఒక ముగ్గురు మంచి రైడర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు, అందరు కూడా మ్యాచ్ విన్నర్స్, ఒక నిలకడగా ఆడేటువంటి ప్లేయర్స్. సో వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నిజం చెప్పాలంటే అన్ని టీమ్స్కు పోటీస్తారు వీళ్ళు. అజింక్య పవార్, వీళ్ళు మంచి ప్లేయర్ని అయితే తీసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 4 టీం చూసుకున్నప్పుడు గుజరాత్ జైంట్స్. సో గుజరాత్ జైంట్స్ టీం ఆల్రెడీ ఇద్దరు మంచి ప్లేయర్స్ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. రాకేష్ సంగ్రోయ చాలా కాలంగా వీళ్ళ టీంకి ఆడుతున్నాడు. రెగ్యులర్గా ఒక సూపర్ 10 స్కోర్ చేసేటువంటి ప్లేయర్ రాకేష్ సంగ్రోయ. అండ్ ప్రతీక్ దహియా, ఇతడైతే వీళ్ళకి ఒక మ్యాచ్ విన్నింగ్ రైడర్. సో ఇతన్ని కూడా వీళ్ళు ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. అండ్ యాక్షన్లో 1.97 కోట్ చాలా సూపర్ అమౌంట్ పెట్టి గుమాన్ సింగ్ను కొన్నారు. గుమాన్ సింగ్ కూడా ఒక యంగ్ రైడర్, చాలా స్ట్రెంత్ ఉంటుంది గుమాన్ సింగ్ దగ్గర. సో గుమాన్ సింగ్ కూడా ఒక మంచి రైడర్ కాబోతున్నాడు. అండ్ నెంబర్ 4 మోను, ఒక యావరేజ్ సెకండ్ రైడర్గా ఉపయోగపడతాడు, రెగ్యులర్గా పాయింట్స్ తెస్తాడు. అండ్ ఇంకొక ఆల్రౌండర్ నబీ బక్ష్. సో నబీ బక్ష్ని కూడా తీసుకోవడం, వీళ్ళ టీం అయితే రైడింగ్లో ఒక ఫెంటాస్టిక్ టీం అని చెప్పొచ్చు, మ్యాచ్ విన్నింగ్ టీం అండ్ ఒక ఫైనల్కి వెళ్ళేటువంటి టీం అని చెప్పొచ్చు. అంత మంచి రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే ఈ టీంకి ఉంది. చాలా సాటిస్ఫై ఉంటారు వీళ్ళ ఫ్యాన్స్ అయితే. అండ్ నెక్స్ట్ టీం చూసుకున్నప్పుడు హర్యానా స్టీలర్స్. సో హర్యానా స్టీలర్స్ శివం పటారే, ఒక యంగ్ రైడర్, ఇంతకుముందు సీజన్లోనే తను ఏంటో చేయించాడు. ఇతను వీళ్ళు ముందే ఒక 10 లాక్స్ లోపే వీళ్ళు 10 టు 11 లాక్స్ మధ్య రిటైన్ చేసుకున్నారు. ఇది వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇంత తక్కువ ధరకు ఇతడు యాక్షన్లోకి వస్తే 1 కరోర్ వచ్చేది, ఎందుకు రిటైన్ అయ్యాడో తెలియదు మరి. నెక్స్ట్ వినయ్. వినయ్ కూడా ఒక మంచి రైడర్, చాలా ఫెంటాస్టిక్ రైడర్, ఇతన్ని తీసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరైతే ప్రజెంట్గా మనకు కనిపించే రైడర్స్. అండ్ ఇంకా మనం చూసిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో చెప్దాం. అండ్ ఇంకొక ప్లేయర్ వీళ్ళు మహమ్మద్ రజా చియాని కొన్నారు. 2 కరోర్స్ 5 లాక్స్ దాకా పెట్టారు మహమ్మద్ రజా చియాని, ఆల్రౌండర్ కేటగిరీలో తీసుకున్నారు. మహమ్మద్ రజా ఈసారి రైడింగ్ కూడా చేయబోతున్నాడు. సో రైడర్గా కూడా కనిపించబోతున్నాడు ఆల్రౌండర్ కేటగిరీలో. సో చాలా ఫెంటాస్టిక్ టీం ఇది, యంగ్ టీం ఇది. సో యంగ్ టీం ఎలా అయితే పునేరి పల్టాన్ ఒక యంగ్ టీమ్గా ఫోకస్ అయిందో, షేప్ అయిందో, అలానే ఇది కూడా అవుతుంది. చాలా స్ట్రాంగ్ టీం అని చెప్పొచ్చు. నెంబర్ 6 జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో వీళ్ళు డే 1 యాక్షన్లో కంప్లీట్గా సైలెంట్గా కూర్చున్నారు, కానీ డే 2లో మాత్రం ఇలాంటి ప్లేయర్స్ని కొన్నారు చూడండి. ఒకటి అర్జున్ దేశ్వాల్ ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇతడు అవుట్ అయినా కూడా ఇతన్ని రివైవ్ చేయడానికి వికాస్ కాండోలా లాంటి ఒక మ్యాచ్ విన్నారు. ఒకప్పుడు ఇతడు హయ్యెస్ట్ పేడ్ ప్లేయర్ కూడా అయ్యేవాడు, అంత రేంజ్ ఉండేది. ఇతన్ని తీసుకున్నారు. అండ్ నెంబర్ 2 శ్రీకాంత్ జాదవ్, ఒక మంచి యంగ్ రైడర్ ఇతడు. అండ్ ఇతన్ని కూడా తీసుకున్నారు.
ఇతడు కూడా తనదైన రోజు మ్యాచ్ విన్నింగ్ రైడర్ ఇతను. అండ్ ఇంకొక ప్లేయర్ నీరజ్ నర్వాల్. సో ఇతడు కూడా మామూలు ప్లేయర్ కాదు, ఒక ఫెంటాస్టిక్ రైడర్ ఇతను. సో వీళ్ళందరూ కూడా తెలుగు టైటన్స్ కనుల ముందే తక్కువ ధరకు సోల్డ్ అయిపోయారు, సోల్డ్ అవుట్ అయ్యారు. కానీ తెలుగు టైటన్స్ మాత్రం వీళ్ళని తీసుకోవడానికి ట్రై చేయలేదు. ఈ యొక్క సందర్భంలో నాకు తెలుగు టైటన్స్ మీద చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ టీం అయితే నెంబర్ వన్ టీమ్గా ఉంది రైడింగ్ డిపార్ట్మెంట్లో, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక ఐదుగురిని తీసుకొని పెట్టారు, ఒక ఇద్దరు ఆడినా కూడా టీం గెలుస్తుంది. సో ఈ టీం ఫెంటాస్టిక్ టీం అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం చూస్తే, టైటిల్ ఫేవరెట్ ఈసారి. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 పట్నా పైరెట్స్ టీం. పట్నా పైరెట్స్ టీంలో ఇద్దరు యంగ్ రైడర్స్ ఉన్నారు ఆల్రెడీ, సుధాకర్. సో సీజన్ 10లో ఒక దుమ్ము దులిపిన సుధాకర్ని జస్ట్ 10.5 lakhs రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇంకొక ప్లేయర్ సందీప్. సో ఇతడు కూడా ఫ్యూచర్లో స్టార్ అవుతాడు, ఒక సచిన్ తన్వర్లా అయ్యే ప్లేయర్ ఇతను. సో వీళ్ళిద్దరిని ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు జంక్ ఓన్లీ, ఒకప్పుడు సూపర్ స్టార్, ఇతనికి మామూలు ఫ్యాన్స్ అయితే లేరు. ఇతన్ని మళ్ళీ తీసుకున్నారు, 17 lakhs అరౌండ్గా ఇతన్ని తీసుకున్నారు. సో ఇతడు చాలా మంచి రైడర్ ఇతడు యాక్చువల్గా. సో ఇతనికి ఎస్కేపింగ్ స్కిల్స్ అయినా జంప్ అయినా కూడా అద్భుతంగా ఉంటాయి. సో ఇతన్ని తీసుకున్నారు. అండ్ మీటు అనే ఒక నార్మల్ రైడర్, కన్సిస్టెంట్గా ఒక 5 points తెచ్చే రైడర్. సో మొత్తానికి పట్నా పైరెట్స్ ఒక టైటిల్ ఫేవరెట్ టీమ్ ఈసారి రైడింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం. చాలా అద్భుతంగా ఉంది పట్నా పైరెట్స్ టీం. ఈ ఫ్యాన్స్ కూడా చాలా సాటిస్ఫై అయి ఉంటారు ఈ టీంతోని. అంత మంచి టీం అయితే పట్నా పైరెట్స్ వాళ్ళ ఫ్యాన్స్కి అయితే అందించింది. నెక్స్ట్ పునేరి పల్టన్. సో దీని గురించి ఏం చెప్తాము, ఇప్పటికే పంకజ్ మొయితేను రిటైన్ చేసుకున్నారు, రెగ్యులర్గా సూపర్ 10 చేస్తాడు. అండ్ అస్లాం ఇనందార్ అండ్ అదేవిధంగా మోహిత్ గోయట్. సో వీళ్ళు ముగ్గురు కూడా ఈ టీమ్స్కు 3 ratnas లాంటి వాళ్ళని చెప్పొచ్చు. సో చాలా ఫెంటాస్టిక్ రైడర్స్ ఉన్నారు అనుకున్న టైంలో వీళ్ళకి ఆకాష్ షిండే అని ఇంకొక యంగ్ రైడర్ కూడా ఉన్నాడు. సో రైడింగ్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు. అండ్ యాక్చువల్లో అజిత్ వి కుమార్ను కొన్నారు. సో ఇతడు మామూలు రైడర్ కాదు, జైపూర్ పింక్ ప్యాంథర్స్కి సెకండ్ రైడర్గా ఉండేవాడు. సో రైడింగ్ డిపార్ట్మెంట్లో పునేరి పల్టాన్ ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్, అలాంటి ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్లేఆఫ్కి అయితే వీళ్ళు వెళ్ళిపోతారు ఈసారి. అలాంటి రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే ఈ టీం దగ్గర ఉంది. ఈ ఫ్యాన్స్, వీళ్ళ టీం ఫ్యాన్స్ అయితే డబుల్ హ్యాపీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ టీం తమిళ్ తలైవాస్. సో తమిళ్ తలైవాస్ టీం ఆల్రెడీ నరేందర్ ఖండోలా లాంటి ఒక మంచి యంగ్ రైడర్ను కొనిపెట్టారు. అండ్ ఈసారి హయ్యెస్ట్ ప్రో కబడ్డీలో సచిన్ తన్వర్, 2 crores 15 lakhs సచిన్ తన్వర్ ఉన్నాడు. సో రైడింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళిద్దరైతే ప్రజెంట్గా మనకు కనిపిస్తున్నారు. సో రైడింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి సమస్య లేదు, వీళ్ళిద్దరూ చాలా మంచి రైడర్స్, ఒకరినొకరు రివైవ్ చేసుకుంటారు. అండ్ ఇంకొంచెం యంగ్ రైడర్స్ కూడా వీళ్ళ టీంలో మంచి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళంతా ఎక్స్పోజ్ కాలే కాబట్టి వాళ్ళ నేమ్ అయితే నేను చెప్పట్లేదు ఇప్పుడు. కానీ వీళ్ళ టీం అయితే, వీళ్ళ ఫ్యాన్స్ అయితే ఖుషి కావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 10 యు ముంబా టీం మంజిత్ దహియాను కొనింది. సో వీళ్ళ టీంలో అయితే ఇప్పటివరకు ఇతడు ఒకడే కనిపిస్తున్నాడు, కాస్త గట్టి ప్లేయర్. సో ఇంకా రైడర్స్ అంటే యంగ్ రైడర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అయితే కాలేదు ఇంకా. సో వాళ్ళ గురించి మనం ఇంకో వీడియోలో అయితే మాట్లాడదాం కాస్త స్టడీ చేశాక. సో యు ముంబా టీం అంత పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఇప్పటివరకు అనిపించలేదు. చూద్దాం ఇంకా వీళ్ళ ప్లేయర్ని ఒకసారి స్టడీ చేశాక చూద్దాం. అండ్ నెక్స్ట్ టీం యూపీ యోధా. సో యూపీ యోధా టీం ఇప్పటికే సురేందర్ ఖండోలాను కొనిపెట్టారు, ఒక ఫెంటాస్టిక్ రైడర్ సురేందర్ గిల్. ఖండోలా కాదు, సురేందర్ గిల్ అయితే రిటైన్ చేసుకున్నారు ఆల్రెడీ. అండ్ వీళ్ళు భవానీ రాజ్పుత్ను కొన్నారు, నార్మల్గా కనిపించే ఒక కత్తి లాంటి రైడర్ ఇతను. సో ఇతడు మ్యాచ్ విన్నర్ అండ్ ఖచ్చితంగా 10 points రెగ్యులర్గా తెస్తాడు. అండ్ ఇంకొక ప్లేయర్ భరత్ హుడా. సో భరత్ హుడా గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు, భరత్ హుడా కూడా ఒక ఫెంటాస్టిక్ రైడర్. సో రైడింగ్ డిపార్ట్మెంట్లో ఈసారి ప్రదీప్ నర్వాల్ని వీళ్ళు 80% విడిచిపెడతామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ప్రదీప్ నర్వాల్ ఉంటే టీం కాంబినేషన్ సరిగ్గా సెట్ కావట్లేదు, ప్రదీప్ నర్వాల్ని అయితే వీళ్ళు విడిచిపెట్టేశారు. టీం స్ట్రాంగ్ ఉంది ఈసారి, మీరు చూడండి టీం ఈసారి చాలా అద్భుతంగా రాణిస్తుంది. ముగ్గురు కత్తి లాంటి రైడర్స్ అయితే వీళ్ళ టీంకు ఉన్నారు, వీళ్ళ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టీం తెలుగు టైటన్స్. సో గత కొద్ది కాలంగా రెగ్యులర్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈసారి ఎలాంటి అద్భుతాలు చేస్తారో అని చూస్తే, వీళ్ళు టీం ఎలా కొన్నారని చూసినప్పుడు పవన్ శరావత్ని 1 crore 72 lakhs వీళ్ళైతే ఎబ్బిఎం వాడేశారు. ఓకే బాగానే ఉంది, కానీ పవన్ శరావత్ ఒక్కడే మ్యాచ్లు గెలవలేడని ఇంతకుముందు సీజన్లో ప్రూవ్ అయిపోయింది. అది అప్పుడు కూడా కొందరు ప్లేయర్స్ కొన్నారు, అందరిని వాళ్ళనే రిటైన్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు కొన్ని ఇంకో ప్లేయర్ విజయ్ మాలిక్. సో విజయ్ మాలిక్ ఆల్రౌండర్ యాక్చువల్గా, అండ్ ఇతడు ఎప్పుడెలా ఆడతాడో తెలీదు, నమ్మదగ్గ ప్లేయర్ అయితే కాదు. సో విజయ్ మాలిక్ అయితే ఆడితే బాగానే ఆడతాడు, ఒకనొక సందర్భంలో నవీన్ ఎక్స్ప్రెస్ని డామినేట్ చేసిన ప్లేయర్. సో చూద్దాం ఈసారి ఎలా ఆడతాడు, సో ఇతడు ఎలా ఆడతాడు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మంజీత్ శర్మ. సో ఇతను ఒకసారి దబాన్ ఢిల్లీకి ఆడాడు, బహుశా కోచ్కి అక్కడే పరిచయం అనుకుంటా. సో మంచి ప్లేయర్ అయితను. సో ఇతడు ఒక మంచి ప్లేయర్ కాకపోతే ఈ మధ్య ఇతడు అంతగా ఆడింది లేదు. సో మొత్తానికైతే ఇతనిలో
అది ఉంది. సో పాయింట్స్ తెచ్చేటువంటి స్కిల్ అయితే ఉంది, కానీ ఆడే వరకు చెప్పలేము ఈసారి, ఎందుకంటే కొత్తగా వచ్చిన యంగ్ టాలెంట్ అయితే కాదు, ఒకప్పటి నుంచి ఆడుతున్నాడు. సో మొత్తానికైతే ఇంతకంటే బెటర్ ప్లేయర్స్ అందరు కూడా చాలా తక్కువ ధరకు వెళ్ళిపోతుంటే కూడా తీసుకోలేదు, అదొకటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ మంజు శర్మ కూడా మంచి ప్లేయర్, అండ్ ఇంకొక ప్లేయర్ ఆశీష్ నర్వాల్. సో యూ ముంబా ఆడే టైంలో ఆశీష్ నర్వాల్ మ్యాచ్ విన్నర్. సో మొత్తానికైతే ప్లేయర్స్ అందరు బాగానే ఉన్నారు, చూడడానికైతే బాగానే ఉన్నారు. కానీ పవన్ శరావత్ని రెగ్యులర్గా రిటైన్, అంటే ఒకవేళ అవుట్ అయినా కూడా పవన్ శరావత్ని మళ్ళీ మ్యాట్ మీదకి తీసుకొచ్చే ప్లేయర్స్ సత్తా విలలో ఉందా అనేది అనుమానంగా ఉంది. సో మొత్తానికైతే ప్రజెంట్ ఎవరైతే సీజన్ 10లో ఆడుతూ ఫామ్లో ఉన్నారో వాళ్ళని కాదని చెప్పి ఒకప్పుడు ఆడిన వాళ్ళని తీసుకోవడం, ఆశీష్ నర్వాల్ అయినా మంజీత్ శర్మ అయినా కూడా ఒకప్పుడు కోచ్ ఆధ్వర్యంలో ఎప్పుడు ఆడినటువంటి ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. సో మొత్తానికి మంచి ప్లేయర్స్ కాదని కాదు, వీళ్ళు అదే ఫామ్లో ఉంటే మాత్రం ఫెంటాస్టిక్గా ఉంటుంది, వీళ్ళంతా ఒకప్పుడు మ్యాచ్ విన్నర్సే. కానీ టీం అయితే ఈ రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే అంత సాటిస్ఫాక్షన్గా లేదు. ఆశీష్ నర్వాల్ కూడా సూపర్ ప్లేయర్, ఒకప్పుడు అంటే అయితే రీసెంట్గా కూడా మంచి ప్లేయరే, బాగానే ఆడుతున్నాడు. మంజీత్ శర్మ కూడా మంచి ప్లేయరే, కాకపోతే వీళ్ళకంటే మంచి షైనింగ్లో ఉన్న ప్లేయర్స్ని మిస్ అయ్యారనిపించింది. సో మొత్తానికైతే మ్యాట్లోకి ఇక్కడ దిగే వరకు మనకు మ్యాచ్లోకి వీళ్ళు ఎలా కాంబినేషన్ ఎలా గ్రూప్ అవుతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కోచ్ అయితే చాలా ఫెంటాస్టిక్ కోచ్, ఒక అద్భుతమైన కోచ్, ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్స్ వేస్తాడా చూద్దాం. సో నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా వీళ్ళు ఇతను ఎవరు, మంజిత్ దహియా అయినా, వికాస్ ఖండోల్ అయినా, వి అజిత్ కుమార్ అయినా, సో జై భగవాన్, సో ఇలాంటి వాళ్ళంతా వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని తీసుకుంటే బాగుండేదే, ఒక మంచి రైడర్ అని నాకు అనిపించింది ఆ సందర్భంలో. వీళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అనే లాంటి ప్లేయర్స్ని చాలామందిని అయితే తెలుగు టైటన్స్ ఈసారి మిస్ చేయడం జరిగింది. మీరు చూస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ చక్క వాళ్ళ ప్లేయర్స్ను కొంటూ పోయారు లాస్ట్ వరకు వెయిట్ చేస్తూ. ఈవెన్ శ్రీకాంత్ యాదవ్ కూడా మంచి ప్లేయరే, సో ఇతను కూడా తెలుగు టైటన్స్ తీసుకోవడం జరగలేదు. నీరజ్ నర్వాల్ కూడా అత్యంత తక్కువ ధరకు వెళ్ళిపోయాడు. నీరజ్ నర్వాల్ కూడా వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్లేయర్. సో మొత్తానికి తెలుగు టైటన్స్ చూస్తే కొంచెం ఇబ్బందుల్లో ఉందనిపిస్తుంది. సో ఎలా ఆడుతుందో చూద్దాం, మనకు టోర్నమెంట్ స్టార్ట్ అయితేనే. సో ఎలా ఆడతారు, ఆ డిఫెన్స్, ఆ రైడింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఎలా సెట్ అవుతుంది అనేది వంటిది మనకు మ్యాచ్లో ఎలా ఉంటుంది అనేది టోర్నమెంట్ స్టార్ట్ అయ్యాక కంప్లీట్గా దీని మీద ఒక ఐడియా అయితే వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు మాట్లాడదాం దీని గురించి.